हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, नेनु मीकु ई वीडियोलो मनं फोनपे वालेट लो टाप अप अनेदि एला चेसुकोवालनेदि मीकु ई वीडियोलो अयिते नेनु चेप्तानु। अंटे टाप अप अंटे मनं फोनपे वालेट लो मनी अनेदि एला याड चेसुकोवालो चेप्तानु। सो टाप अप अंटे मनं मनी याड चेसुकोवडं अन्नमाट। मनकि इंको आप्षन् कूडा उंदि, कोत्त आप्षन् एंटंटे सो आटो टाप अप अनि। अंटे మనం ఏంటి, ఫోన్పే వాలెట్లో కనుక మనీ యాడ్ చేసుకోవాలంటే మనం మాన్యువల్గా యాడ్ చేస్తాం కదా, సో మనకు కనుక ఆటో టాపప్ ఉందనుకో, సో ఆటో టాపప్ ఉంటే ఏమవుద్ది, సో మనం యాడ్ చేయకుండా ఎప్పుడైతే మన వాలెట్లో మనీ అనేది యూజ్ చేసుకున్న తర్వాత అయిపోతాయి కదా మనీ, సో మనీ అనేది అయిపోయినప్పుడు సో ఆటోమేటిక్గా మా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యి అదే టాపప్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఆటో ఫోన్పే వాలెట్ టాపప్ అంటాము. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మనం ఫోన్పేలో ఆటో టాపప్ అనేది ఎలా పే సెట్ చేసుకోవాలి ఫోన్పే వాలెట్కి అనేది మీకు చూపిస్తాను. సో మీకు వీడియో అర్థమవుతుంటే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్గా మీరు మీ దగ్గర ఉన్న ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. సో ప్రొఫైల్లోకి వెళ్ళాక మనకి ఫోన్పే వాలెట్ అని ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే టాపప్ అని ఉంది కదా, సో ఈ టాపప్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీకు వాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కింద టాపప్ వాలెట్ అని ఉంటుంది. సో అంటే మీరు ఎంత అమౌంట్ అనేది వాలెట్లో యాడ్ చేసుకుందాం అనుకున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఏంటి, సపోజ్ నేను ఇక్కడ 1000 రూపీస్ యాడ్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, సో 1000 రూపీస్ అని ఇవ్వండి. సో తర్వాత ప్రొసీడ్ టు టాపప్ అనేసి క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు టాపప్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే అమౌంట్ అనేది తగ్గుతాయో అప్పుడు మనం ఆటో టాపప్ సెట్ చేసుకుంటే మనీ అనేది యాడ్ అవుద్ది. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ ఇప్పుడు యాడ్ చేశానంటే ఇప్పుడు నా అకౌంట్లో మనీ అనేది యూజ్ చేశాక అది 400కి వచ్చేసింది. అంటే నేను ఏదైనా చేయండి, రీఛార్జ్ ఏదైనా కానీ అండ్ యూజ్ చేసి 400కి వచ్చింది. ఓకే, 400కి వచ్చినాక ఇదేం చేస్తుంది, మళ్ళీ 1000 రూపీస్ యాడ్ చేస్తుంది. ఆటోమేటిక్గా 1000 రూపీస్ మీ బ్యాంకులో ఉంటే యాడ్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఆటోమేటిక్గా టాపప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుద్దంటే ఫోన్పే వాలెట్లో ఎప్పుడు అమౌంట్ అనేవి ఉంటాయన్నమాట. సో దీన్ని మనం ఆటో టాపప్ అంటాము. సో మనకి ఆటో టాపప్ మినిమం అమౌంట్ 1000, 3000, 5000. ఓకే, ఎప్పుడైతే మీ అకౌంట్లో 400 కంటే తక్కువ ఉంటాయో సో అప్పుడు మళ్ళీ మీ అకౌంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్నంత అమౌంట్ యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నా అకౌంట్లో 1000 రూపీస్ యాడ్ చేశాను, 400 ఉన్నాయనుకున్నాం. సో మీరు 1000 రూపీస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇంకో 1000 రూపీస్ అనేది యాడ్ చేస్తుంది. అప్పుడు ఇంతకుముందు ఉన్న 400 ఇప్పుడు 1000, 1400 అవుతాయి అన్నమాట. అలా ఆటోమేటిక్గా టాపప్ చేస్తుంది. మీరు మాన్యువల్గా వెళ్ళి అన్నీ యాడ్ చేసి అయితే యాడ్ చేసుకోకర్లేదు. సో ఇదన్నమాట టాపప్ అంటే. దాన్ని ఇప్పుడు మీరు ఎలా సెట్ చేసుకోవాలంటే సెట్ ఆటో టాపప్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీ పిన్ అడుగుతుంది. సో మీ పిన్ ఎంటర్ చేశాక మనీ అనేది ఆటో టాపప్ అయితే అయిపోద్ది అన్నమాట. ఈ విధంగా మనం ఫోన్పే యొక్క ఆటో టాపప్ అనేది పెట్టుకోవచ్చు. సో మీ ఎప్పుడైనా కానివ్వండి, మీ అమౌంట్ అనేది 400కి వస్తే మాత్రమే యాడ్ చేస్తుంది, మిగిలినప్పుడు అయితే యాడ్ చేయదు. సో కంటిన్యూ టు టాపప్ మీద అయినా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఆటో టాపప్ అంటే ఏంటి, సో అది ఎప్పుడు మనీ అనేది యాడ్ చేస్తుంది, అది ఎలా సెట్ చేసుకోవాలని. జస్ట్ ఏం లేదు, సెట్ ఆటో టాపప్ మీద క్లిక్ చేసి మీ ఏదైతే పిన్ ఉంటుందో యూపీఐ పిన్ అది ఎంటర్ చేశాక మనీ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుద్ది. నెక్స్ట్ టైం నుంచి అదే ఏం చేస్తుంది అంటే 400కి మనీ అనేది తగ్గినప్పుడు వాలెట్లో ఆ మనీ అనేది మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకొని వాలెట్లో అయితే యాడ్ చేస్తుంది. మీకు అర్థమైంది అనుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.